మీరు తరచూ లిఫ్ట్ వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. అవసరం ఉన్నా లేకపోయినా లిఫ్ట్ ఎడాపెడా వాడే వారికి ఇదొక హెచ్చరిక. ఎందుకంటే మీరు కరోనా బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవనాలే దర్శనమిస్తున్నాయి. అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లలో కూడా లిఫ్ట్ వాడకం తప్పనిసరిగా మారింది. ఇలా లిఫ్ట్ వాడకంతోనే ఇప్పుడు కొంపలు మునుగుతున్నాయి. అపార్ట్మెంట్లలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. లిఫ్ట్ డోర్లపైన కరోనా వైరస్ 3 నుంచి 4 రోజుల పాటు అలాగే ఉంటుంది. లిఫ్ట్ లోపల గాలి తక్కువ కాబట్టి వైరస్ గాలిలో ఎక్కువసేపు అలాగే ఉండిపోతుంది. ఇలా లిఫ్ట్లో వెళ్లడం వలన కరోనా బారిన పడే అవకాశం ఎక్కువ. తాజాగా ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో 20 మందికి కరోనా సోకింది. వీరంతా పై అంతస్తులో ఉండే వ్యక్తులు కావడంతో కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీశారు. 5 అంతస్తుల ఈ అపార్ట్మెంట్లో పై అంతస్తులో ఉండే వ్యక్తులు లిఫ్ట్ వాడుతున్నారు. పై అంతస్తులో ఉండే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ లిఫ్ట్ వాడేవాడు. దీంతో ఆ వ్యక్తి నుంచి లిఫ్ట్ బటన్ ద్వారా 20 మందికి కరోనా సోకి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇలా అందరూ ఒకటే బటన్ను పదే పదే ప్రెస్ చేయడం వలన కరోనా సోకిన వ్యక్తి నుంచి అందరికీ కరోనా సోకింది. ఇక ఈ అపార్ట్మెంట్లో కరోనా సోకిన వ్యక్తి ఇప్పటికే మరణించడంతో మిగతా వ్యక్తులు బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోతున్నారు. సో ఈ కరోనా సమయంలో లిఫ్ట్ వినియోగించే విషయంలో జాగ్రత్తలు పాటించాలని, లేదంటే కరోనా బారిన పడాల్సి వస్తుందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. లిఫ్ట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు లిఫ్ట్ బటన్స్ ప్రెస్ చేసిన తర్వాత తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలని అంటున్నారు. వీలైతే లిఫ్ట్ వాడడం మానివేయాలని కూడా సూచిస్తున్నారు.